కీర్తనల గ్రంథం 49వ కీర్తన. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకుని నా మరుగుమాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి నేనేల భయపడవలెను? ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికినీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిల్చుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు. తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిననుసరించు వారికిని ఇదే గతి. వారు పాతాళములో ముందుగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడుకుము. వాడు చనిపోవునప్పుడు ఏమీయూ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడును వెలుగు చూడరు. ఘనత నుండియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు.